మన ధ్యానాంశం ఏంటంటే దేవుడు మనలను ఎందుకు పిలిచాడు. ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశంతోనే మనల్ని పిలిచాడు. ఒక ఉద్దేశం లేకుండా దేవుడు మనల్ని పిలవలేదు. దెర్ ఈస్ ఏ పర్పస్ ఇన్ గాడ్స్ కాల్. ఏదో మన ఫోన్ కాల్స్ లాగా మిస్డ్ కాలో లేకపోతే మిస్టేక్ కాలో లేకపోతే రాంగ్ నెంబరో పొరపాటునో యాక్సిడెంటల్గానో దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు తన పిలుపును మనకి ఇచ్చినప్పుడు ఆ పిలుపు వెనుక దేవుని యొక్క ఉద్దేశము చాలా స్పష్టంగా ఉంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందంటే 5 ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయమందు ఆ యొక్క 5 ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలను మనం ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. చాలాసార్లు దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడో అన్నటువంటి అవగాహన లేక మనము దేవుని మీద కోపపడుతూ ఉంటాం, దేవుని మీద సణుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే మనము చాలా చక్కగా పని చేసుకుంటూ ఉన్నప్పుడు లేకపోతే బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక రాంగ్ కాల్ మనకు చేశారనుకోండి మనం ఎంత చిరాకు పడతాం. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మనందరికీ కూడా. చాలాసార్లు దేవుని పిలుపు మనకు ఎలా ఉందంటే ఏదో పొరపాటుగా చేసినటువంటి ఒక కాల్గా అనిపిస్తుంది, ఏదో ఒక మిస్డ్ కాల్గా మనకు అనిపిస్తుంది, ఏదో యాక్సిడెంటల్గా పొరపాటున మనకు వచ్చినటువంటి ఒక కాల్గా మనం భావిస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క పిలుపును మనము అర్థం చేసుకోకుండా ఆ యొక్క పిలుపు వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించలేక దేవుడు పిలుస్తున్నప్పుడు విసిగిపోతున్నాం, చిరాకు పడుతున్నాం, కోపపడుతున్నాం. గమనించండి, మనకు మేలును కలిగించేటువంటి ఒక కాల్, మనకు తెలియనటువంటి వ్యక్తులు ఒకవేళ మనము ఊహించినటువంటి పరిస్థితిలో ఫోన్ చేస్తే కూడా మనం చాలా చిరాకు పడతాం అంతే కదా. అవతలలేమో మేలు చేయాలనే మనకు ఫోన్ చేసి ఉంటారు, అయితే వారి యొక్క ఉద్దేశం మనకు తెలియకుండా ఉంటే వారితో కూడా చిరాకుగా మాట్లాడతాం. మరి కొంతసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు మనకు మేలు చేయడానికి ఆ కాల్ చేశారని తెలుసుకున్నప్పుడు అయ్యో సారీ అండి, క్షమించండి, నేను ఇదేదో రాంగ్ కాల్ అనుకున్నా, ఇదేదో పనికిరాని కాల్ అనుకున్నాను కాబట్టి అలా మాట్లాడాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటాం. దేవుని పిలుపు వెనుక ఉన్నటువంటి ఆయన ఉద్దేశములను మన జీవితంలో తెలుసుకోగలిగితే మనము దేవుని మీద చిరాకు పడము, విసిగించుకోము, కోపపడము. ఆ కాల్ కొరకు ఇంకా ఎక్కువగా ఎదురు చూస్తాం. ఒకవేళ ఏదైనా మనకు ఒకరు సహాయం చేస్తారు, నేను పలాని టయానికి ఫోన్ చేస్తానండి మీరు వచ్చి తీసుకొని పండి అంటే ఆ టైం ఇంకా అయ్యిందో లేదో అప్పుడే ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు 10 గంటలు అవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తి ఫోన్ చేస్తాడా అని. సో ఆ వ్యక్తి ఫోన్ చేస్తాడో లేదో తెలియదు, కానీ ఏ రింగ్ వచ్చినా ఎవరికి ఫోన్ వచ్చినా నాదేమో అని తొందరపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ కాల్ యొక్క ఆ పిలుపు యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసినప్పుడు దానికి మనం ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతాం. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5:13 దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు మనలను ఎందుకు పిలిచాడంటే స్వతంత్రులుగా ఉండడానికి. హల్లెలూయా. ఎవరికి స్వతంత్రత కావాలి, ఎవరికి స్వాతంత్రం కావాలి, ఎవరికి విడుదల కావాలి చెప్పండి. బానిసలుగా ఉన్నటువంటి వారు. వెరీ గుడ్. యోహాను సువార్త 8:34 యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనిషి
మూడు విషయాలకు దాసునిగా చేయబడేటువంటి ప్రమాదం ఉందని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. అందులో నెంబర్ వన్ ఏంటంటే, పాపానికి మనుష్యుడు దాసునిగా చేయబడ్డాడు, చేయబడేటువంటి ప్రమాదము ఉంది. రెండవ కారణం ఏంటంటే, మనము డబ్బుకు దాసులముగా అయ్యేటువంటి ప్రమాదం ఉందని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ హెచ్చరిస్తోంది. మూడవదిగా, మనిషి మనిషికే దాసుడిగా అయిపోయేటువంటి ప్రమాదం ఉందని కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ హెచ్చరిస్తోంది. నెంబర్ వన్, పాపాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క పాపము నుండి మనిషి ఎలా స్వతంత్రమును పొందుకోగలుగుతాడు, ఎలా స్వతంత్రునిగా చేయబడతాడు అని మనం చూసినట్లయితే, మనిషికి ఉన్నటువంటి ఏ శక్తి చేత కానీ, మనిషికి ఉన్నటువంటి ఎట్టి బలము చేతనైనా కానీ, ఒక మనిషి పాపము నుండి ఆయన విడిపించబడలేడు, పాపము నుండి స్వతంత్రునిగా చేయబడలేడు. ఒక దంపతులు ఉన్నారు, భార్యాభర్తలు. ఈయన ఏం చేసేవాడు, భార్య అద్దం ముందు నిలబడతా ఉందని అర్థం లేకుండా చేసేవాడు. ఆమె ఏం చేసేది, ఈయన తాగుతూ ఉన్నాడు కదా అని డబ్బులు ఆయన జోబులో లేకుండా చేసేటువంటిది. సో ఒకరోజు ఒక తీర్మానం చేశారు, సరే ఈ పరిస్థితి వద్దు, నీవు అద్దం ముందర నిలబడకూడదు, నేను కూడా తాగను అని నిర్ణయించుకున్నారు. సరే కొంతకాలము గడిచిన తర్వాత భార్య వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి, మరి వెళ్తున్నానండి, నేను వస్తాను, నేను వెళ్ళినప్పటికీ మీరు తాగద్దండి, మనం నిర్ణయం చేసుకున్నాం కదా అని చెప్తే, ఆయన సరే అన్నాడు. కానీ మనిషి బలహీనుడు కదా, తన సొంత శక్తి చేత మనిషి ఏమీ కూడా చేయలేడు. ఈ లోకంలో ఎంతోమంది త్రాగుడు మానేయాలని ప్రయత్నం చేశారు వారి సొంత శక్తి చేత, బట్ దట్ వాజ్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్, ఓన్లీ కొంతకాలం మట్టుకే వారు ఆ విధంగా జీవించగలిగారు. ఒకరోజు, రెండు రోజులో, మూడు రోజులో, ఒక వారమో, తర్వాత తిరిగి దాన్ని చేయడం ప్రారంభించారు. సో ఈ భర్త కూడా, భార్య వెళ్ళిపోయింది కదా, మంచిగా మందు దాగి వస్తున్నాడు ఇంటికి. అర్ధరాత్రి అయింది, భార్య లేదు కాబట్టి ఎంత లేటుగా వచ్చినా పర్లేదు కదా, ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. సో తాగినటువంటి మత్తులో మరి ఆ యొక్క బైకును తోలుకుంటూ ఉంటే మరి కింద మీద పడిపోయి బాగా ముఖానికి దెబ్బలు తగిలాయి, బాగా ముఖానికి దెబ్బలు తగిలాయి, రక్తం గారుతూ ఉంది. సో ఎలానో ఒకలాగి ఇంటికి చేరుకున్నాడు. చేరుకున్నటువంటి తర్వాత మరి భార్యకి తెలియకూడదు కదా, ఆమె వచ్చే లోపల ఈ దెబ్బలు బాగా అయిపోవాలి, వస్తే బాగుండదని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని అద్దం ముందర నిలబడి నీట్గా అంతా ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో ఆయింట్మెంట్ పూసుకొని ప్లాస్టర్ వేసుకొని ఏమేం చేయాలన్నీ చేసేసాడు. సరే భార్య రానే వచ్చింది, ఆమె ఎక్కడికి వచ్చింది, అద్దం దగ్గరకు వచ్చింది. ఆమె కూడా ప్రయాణం చేసింది కదా, అయ్యో ఎలా అయిపోయానో, ఏమో ఎంత మేకప్ వెళ్ళిపోయిందో, పౌడర్ ఉందో లేదో అని అద్దం దగ్గరకు వచ్చి నిలబడితే అద్దానికంతా ప్లాస్టర్లు ఉన్నాయంట, అద్దానికంతా ప్లాస్టర్లు ఉన్నాయంట. సో భర్త దగ్గరకు వచ్చి భార్య ఆయనను షర్టు పట్టుకొని కొట్టిందంట, నువ్వు చేసిందేంటి, అద్దాన్ని నువ్వు తీసేయనని చెప్పావు కానీ ఎందుకు అద్దానికి ప్లాస్టర్లు అతికిచ్చావు, మనం ఒక ఒప్పందం చేసుకున్నాం కదా అని అడిగితే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆ తాగినటువంటి మత్తులో ఆ అద్దం ముందర నిలబడి ముఖానికి ఆయింట్మెంట్ పూసుకోకుండా అద్దానికి పూస్తున్నాడు, ఎందుకంటే దెబ్బ ఎక్కడ కనిపిస్తుంది, ఆయనకి అద్దంలో కనిపిస్తుంది కాబట్టి తాగిన మత్తులో ఇక్కడ పూసుకోవాల్సిన ఆయింట్మెంట్ అద్దానికి పూశాడు, ఇక్కడ వేసుకోవాల్సినటువంటి ప్లాస్టరు అద్దానికి వేశాడు. దాని అర్థం ఏంటంటే, మనిషి పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పాపము మనిషిని నడిపిస్తుంది. నో మ్యాటర్, నీకు తెలిసి ఉండొచ్చు పలాంది మంచిదని తెలిసి ఉండొచ్చు, పలాంది చెడు అని తెలిసి ఉండొచ్చు, ఈ చెడు పని చేయకూడదని కూడా నీకు తెలిసి ఉండొచ్చు, ఈ మంచి పని చేయాలి అని కూడా నీవు గ్రహింపును కలిగి ఉండొచ్చు. అయితే నీ జీవితంలో నీవు పాపమును చేసినంత కాలము కూడా ఆ పాపము నిన్ను నడిపిస్తుంది. కాబట్టి నీవు చేయగోరినటువంటి మంచిని చేయక చేయగోరనటువంటి చెడునే చేస్తావు. నీవు పాపము చేసినప్పుడు పాపానికి నీవు దాసునిగా చేయబడుతున్నావు, పాపానికి దాసురాలుగా చేయబడుతున్నావు.
అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చదివితే మంచిది అన్నటువంటి సత్యాన్ని ఎరిగి కూడా ఎందుకు నీ జీవితంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవలేకపోతున్నావు అంటే, దేవుని మందిరానికి రావడం నీ జీవితానికి ఆశీర్వాదకరమని ఎరిగి కూడా ఎందుకు అనేక మంది దేవుని మందిరానికి రాలేకపోతున్నారంటే, కారణం వారి జీవితంలో ఎక్కడో పాపం వారు చేస్తున్నారు. పాపము వారి జీవితాన్ని ఇంకా నడిపిస్తూ ఉంది కాబట్టి, పాపము చేత నడిపించబడుతున్నంత వరకు ఒక మనిషి దేవుని సన్నిధిలోనికి వచ్చి సంతోషముతో దేవుణ్ణి సేవించలేడు. ఒక దైవ సేవకునిగా నేను గ్రహించినటువంటి సత్యం, చాలామంది విశ్వాసులు ఎందుకు సంఘానికి రావడం లేదంటే చాలా పనికిరాని సాకులు వారు చెప్తూ ఉంటారు. బంధువులు వచ్చారు, ఎగ్జామ్ ఉంది, అది ఉంది, ఇది ఉందని, అవన్నీ కూడా ఎక్స్క్యూజెస్. ఎందుకు ఒక మనిషి దేవుని మందిరాన్ని సమీపించలేకపోతున్నాడంటే ఆ మనిషిలో ఉన్నటువంటి పాపం. ఒకసారి మీ జీవితాలను పరిశీలన చేసుకోండి. ఏ ఆదివారం అయితే మీరు దేవుని మందిరానికి రాలేకపోయారో, ఏ ఆదివారం అయితే దేవుని మందిరానికి రాకూడదని మీ మనస్సు అనిపించిందో, ఏ రోజైతే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని చదవడానికి మీకు మనస్సు రాలేదో, ఆ రోజులో మీరు మీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఎక్కడో మీ జీవితంలో మీరు పాపం చేశారు, పాపము చేత మీరు నడిపించబడారు. పాపము చేత మీరు నడిపించబడితే ఆ పాపం అన్నటువంటిది మరింత పాపములోనికి నిన్ను నడిపిస్తుందే కానీ ఆ పాపము నిన్ను దేవుని యొద్దకు నడిపించదు. గమనించండి, ఒక మనిషిని జీవితం అన్నటువంటిది దేవుని చేతైనా నడిపించబడుతూ ఉండాలా, లేకపోతే పాపము చేతైనా నడిపించబడుతూ ఉండాలి? భ్రమపడదు, నీవు పాపము చేస్తూ దేవుని నన్ను నడిపిస్తూ ఉన్నాడని. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. నీ జీవితంలో నీవు పాపము చేస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు నిన్ను నడిపించలేడు. ఎందుకంటే పాపం చేస్తున్నటువంటి నీ జీవితం పాపానికి దాసునిగా చేయబడింది, దాసురాలుగా చేయబడింది. ఎప్పుడైతే పాపానికి నీవు దాసునిగా దాసురాలుగా చేయబడ్డావో ఇక నీ జీవితంపై దేవునికి అధికారం లేదు, ఇక దేవుడు నీ జీవితాన్ని నడిపించలేడు. ఏది నిన్ను నడిపిస్తుందంటే పాపమే నిన్ను నడిపిస్తుంది. యేసు ప్రభులు వారు దీనికి విరుగుణ్ణి చెప్తున్నారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే 31వ వచనంలో యేసు ప్రభులు వారు అంటున్నారు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. 32వ వచనం, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. సో సత్యం అన్నటువంటిది మనిషిని స్వతంత్రునిగా చేస్తుంది. ఏంటి సత్యం అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభువులు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులను గురించి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. సో ఈ యొక్క పాపము నుండి మనుషుని స్వతంత్రునిగా చేయగలిగినటువంటి సత్యం ఏంటంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. రెండవదిగా యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు, మీరు దేవునికి నీ సిరికిని దాసులుగా ఉండనేరరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి నీ సిరికిని దాసులుగా నుండనేరరు. చాలామంది పాపానికి దాసులుగా చేయబడితే, కొంతమంది ధనానికి దాసులుగా చేయబడినటువంటి స్థితిని కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో దేనికి ఎవరికి కూడా దాసునిగా దాసురాలుగా ఉండకూడదనే దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేయడానికి ఆయన వాక్యమైనటువంటి సత్యముతో మీ జీవితాలను విడిపించాలని, ప్రతి విధమైనటువంటి దాస్యమును కాడి నుండి, ప్రతి విధమైనటువంటి బంధకముల నుండి, ప్రతి విధమైనటువంటి బానిసత్వము నుండి, ప్రతి విధమైనటువంటి చెడు వ్యసనముల నుండి దేవుడు విడిపించాలని, వాటిపై నీకు విజయాన్ని ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశముతో దేవుణ్ణి నిన్ను పిలిచాడు. ఒకవేళ ఇంకా పాపానికో ధనానికో దాసునిగా చేయబడితే దేవుని పిలుపుని ఎక్కడో నీవు తృణీకరిస్తున్నావు. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువులు వారు ధనమును దేవునికి సరిపోలుస్తూ ఉన్నాడు. సహజంగా మనము ఇద్దరి వ్యక్తులను
సరిపోల్చుతూ ఉన్నప్పుడు ఇద్దరికి సిమిలర్ క్వాలిటీస్ ఉంటేనో, దగ్గరి సంబంధాలు ఉంటేనో పోలుస్తాం, అంతే కదా. ఇప్పుడు నన్ను నేను మన ఇండియా ప్రైమ్ మినిస్టర్తోనో లేకపోతే అమెరికా ప్రెసిడెంట్తోనో పోల్చుకుంటే వీడు పిచ్చోడు అనుకుంటారు, అంతే కదా. నాకు ఆయనకి ఏం పోలిక ఉంది? ఏ విషయాల్లో పోలిక లేదు. లేదంటే మన యొక్క దేశ ప్రైమ్ మినిస్టర్ని అమెరికా ప్రెసిడెంట్ని పోల్చవచ్చు, ఎందుకంటే ఇద్దరు కూడా ఒక దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి వారిద్దరిని కూడా సరిపోల్చవచ్చు. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు దేవునిని ధనాన్ని సరిపోలుస్తున్నారు. అంటే ఈ యొక్క ధనానికి ఎంత శక్తి ఉందో, ఈ ధనం అన్నటువంటిది కూడా ఎలా ఒక మనిషిని నడిపించగలుగుతుందో అన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభులు వారు చెప్తున్నారు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. నీ జీవితం దేని చేత నడిపించబడుతోంది? దేనికి దాసునిగా నీవు చేయబడ్డావు? ఎందుకు నీ జీవితంలో పాపాన్ని చేస్తూనే ముందుకు వెళ్ళిపోతున్నావు అంటే పాపానికి దాసునిగా చేయబడ్డావు. ఎందుకు ధనాన్ని నమ్ముకొని నీ జీవితం పాడైపోయిందంటే నీ జీవితంలో ధనానికి ఎక్కడో దాసునిగా చేయబడ్డావు. మూడవదిగా దేవుని వాక్యము సెలవిస్తుంది, మొదటి కొరింథీ పత్రిక 7:23 అపొస్తలైన పౌలు కొరింథీ సంఘానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. గమనించండి, దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఏదో ఆశామాషగా దేవుడు మనల్ని సంపాదించలేదు. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని క్రయధనముగా చెల్లించి ఆయన మనల్ని విమోచించి దానికి అవసరమైనటువంటి వెలను చెల్లించి దేవుడు మనల్ని కొన్నాడు. ఆయన తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును సిలువలో బలిగా అర్పించుట ద్వారా మనల్ని సంపాదించాడు. కాబట్టి మీరు మనుష్యులకు దాసులు కాకూడి అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాల్లో ఎక్కడో మనము దాసులుగా ఉండిపోయాం. ఇంకా కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదగనటువంటి వారు మనుష్యులకు దాసులైపోయారు. ఎక్కడ ఎలా మనుషులకు దాసులైపోయారంటే, చాలామంది ఆత్మీయ జీవితంలో దేవునికి దాసులుగా ఉండడానికి మరిచిపోయి, దేవుణ్ణి సేవించేటువంటి వారిగా మనం ఉండాలన్నటువంటి విషయాన్ని మరిచిపోయి బోధకులకు దాసులైపోయారు, ప్రసంగికులకు దాసులైపోయారు, సంఘ కాపరులకు దాసులైపోయారు. దేవుడు ఆయన మనతో మాట్లాడాలని మనల్ని పిలుస్తున్నటువంటి ఆ యొక్క పిలుపు ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యంలో ఆయన రాసి ఉంచి ఉంటే మనమేం చేస్తున్నామంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యాన్ని చదవకుండా దీన్ని పక్కన పెట్టేసి దేవునికి మనం ప్రార్థన చేయకుండా దాన్ని విడిచిపెట్టి ప్రసంగాలు వింటూ ఉన్నాం, బోధకులు చెప్పేటువంటిది చేస్తూ ఉన్నాం. మనము ప్రార్థన చేయకుండా నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన విన్నపములను ప్రసంగికులకు బోధకులకు తెలియజేస్తూ ఉంటున్నాం. అది మనుషులకు దాసులుగా చేయబడేటువంటి దానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు నీ నుండి కోరుతూ ఉన్నటువంటిది ఏంటిదంటే, మొట్టమొదటిగా నీవు ఆయన పిలుపును అందుకోవాలి. హల్లెలూయా. నీవే స్వయంగా ప్రతిరోజు ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఎందుకు పిలిచాడంటే, ఆయన పరిశుద్ధ వాక్యము ఇచ్చేటువంటి దీవెన ఆశీర్వాదం నీ జీవితంలో స్వయంగా పొందుకోవాలని. ఎవరో ప్రార్థన చేస్తే ఆయన నీ జీవితంలో అద్భుతం చేసేదానికంటే స్వయంగా నీవే పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని చదువుట ద్వారా అద్భుతాన్ని పొందుకోవాలని, అద్భుతాన్ని రుచి చూడాలని, ఆ దీవెన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మనుషులకు దాసులైపోయి ఏదో మీ జీవితంలో ఆత్మీయ మేలు పొందుకోవాలని మీరెదురు చూస్తున్నారు. అయితే దేవుడు మీరే ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొని ఆయనకు దాసులుగా ఉండి ఆయన వాక్యాన్ని చదివి ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్యము మిమ్మల్ని ఎలా స్వతంత్రులుగా చేస్తుందో దాన్ని మీరు గ్రహించాలని పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో ఒకవేళ పాపానికి దాసునిగా దాసురాలుగా ఉండిపోయావేమో, నీ జీవితంలో ఒకవేళ ధనానికి దాసునిగా ఉండిపోయావేమో, ఒకవేళ మనుష్యులకు దాసులుగా అయిపోయి దేవుని వాక్యాన్ని చదవడం పక్కన పెట్టి ప్రసంగాలే వింటూ వారు డబ్బు పంపించమంటే డబ్బు పంపిస్తూ
వారు నూనె బాటలు కొనుక్కోమంటే నూనె బాటలు కొనుక్కుంటు, వారు ఖర్చీఫులు కొనుక్కోమంటే ఖర్చీఫులు కొనుక్కుంటు, నీ డబ్బును నీ ఆత్మీయ జీవితాన్ని నీవు మోసం చేసుకుంటూ నష్టపుచ్చుకుంటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. స్వతంత్రునిగా చేయగలిగినటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మాత్రమే. సత్యము మిమ్మను స్వతంత్రునిగా చేస్తుంది. ఎప్పుడు ఎట్లంటే సత్యాన్ని మీరు గ్రహించాలి. ఆ సత్యాన్ని ఎలా గ్రహిస్తామంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుట ద్వారా. కాబట్టి నీ జీవితంలో దేనిపైనైనా నీకు విజయం కావాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. మనుషులకు దాసులు కాకుడి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే మనం చదువుకున్నటువంటి మూల వాక్యంలో మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5:13 ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ఇదేంటి బ్రదర్, మనుషులకు దాసులు కాకుడి అని ఒక వాక్యం చెప్తుంది, ఇంకొక వాక్యంలో ఏమో ఒకరికి ఒకరు దాసులై ఉండుడి అని చెప్తుందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దాసుడు అవడం అన్నటువంటిది ఏంటిదంటే ఒక త్రాసు లాంటిది. త్రాసు తెలుసు కదా, మామూలుగా మనం వెయిట్ చూడడానికి వాడుతూ ఉంటాం. ఇప్పుడైతే డిజిటల్ వెయింగ్ మిషన్స్ వచ్చాయి అనుకోండి, అయితే ఇంతకుముందు త్రాసుతో వెయిట్ చూసేటువంటి వారు. సో అందులో ఒకవైపు ఏదైనా బరువుది పెడితే ఏమవుతుంది, మరొక వైపు పైకి తేలిపోతుంది. పాపం చేస్తున్నటువంటి నీ జీవితంలో పాపం అన్నటువంటిది పైకి లేపబడ్డం దేనికి సాదృశ్యంగా ఉందంటే అది నీ మీద అధికారాన్ని కలిగి ఉంది, అది నిన్ను నడిపిస్తోంది, పాపము నీ మీద ప్రభుత్వము చేస్తూ ఉంది అన్నటువంటిది మనము గుర్తించాలి. అది దాసునిగా చేయబడ్డం అంటే నీవు తగ్గిపోవడం, పాపము ఎక్కిపోవడం, పాపము నీపై అధికారాన్ని కలిగి పాపము నీ మీద ప్రభుత్వము చేసి నిన్ను నడిపించేటువంటిది. ఒకరికి ఒకరు దాసులుగా ఉండుడి అన్నటువంటి దానికి ఒక ఉదాహరణ ఏంటంటే పెండులం. మరి వాల్ క్లాక్లో మీరు చూసుంటారు కదా, పెండులం ఎలా ఊగుతుంది, అది ఒకసారి ఇలా ఊగుతుంది, ఒకసారి ఇలా ఊగుతుంది. దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా, ఎడమవైపు ఎంత దూరం అయితే వెళ్తుందో అది కుడివైపు కూడా అంత దూరమే వస్తుంది. అంటే అక్కడ అది ఎటువైపు నుంచి కూడా బంధించబడలేదు, లేకపోతే ఎటువైపు నుంచి కూడా దానికి వేరే ఫోర్స్ అన్నటువంటిది లేదు ఆపడానికి. సో ఒకరికి ఒకరము దాసులుగా ఉండడం అంటే ఏంటంటే ఒకరికి ఒకరము లోబడి ఉండడం. అందుకే పౌలు ఏమంటాడంటే మీరు దేనికైతే విధేయత చూపుతారో దానికి మీరు దాసులైపోతారు. కాబట్టి ఒకరికి ఒకరము విధేయత చూపించుకోవాలి. ఇక్కడ దాస్యం అన్నటువంటిది అంటే ఒకరిపైన ఒకరు అధికారము చలాయించుకోమని కాదు, నీవు ఒకరికి ఎంత విధేయత చూపితే వారు కూడా నీకు అంత విధేయత చూపాలి. దేవుడు సంఘములో ఏర్పరిచినటువంటి క్రమం ఇది. అందుకే ఒకరిని ఒకరు ప్రేమించుకోమని, ఒకరిని ఒకరు క్షమించుకోమని, ఒకరికి ఒకరు ఆతిథ్యము చేసుకోమని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. కాబట్టి నీవు దేనికైతే విధేయత చూపుతున్నావో, దేనికైతే లొంగిపోతూ ఉన్నావో అది నీ జీవితంలో నిన్ను నడిపిస్తూ ఉంది. దేవుడు నిన్ను నడిపించాలంటే నీవు ఈ దేవుని వాక్యానికి లొంగాలి. సరే, రెండవ కారణాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. హల్లెలూయా. మన రంగు ఎలా అయినా ఉండొచ్చు, మనం ఎంత ఎత్తు అయినా ఉండొచ్చు, ఏ జాతికి కులానికి దేశానికి చెందిన వారమైనా అయ్యి ఉండవచ్చు, కానీ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు ఆయన సంఘములో శరీరముగా ఉండుటకు పిలువబడినటువంటి నీ జీవితంలో, మనందరి జీవితాలలో కామన్గా ఉండాల్సినటువంటి
ఒక లక్షణం ఏంటంటే మీ హృదయాలలో దేవుడు ఇచ్చేటువంటి సమాధానము ఏలుచు ఉండవలెను. ఎంతమంది జీవితాల్లో దేవుని సంతోషం, దేవుని సమాధానం ఉంది? చాలామంది జీవితాల్లో ఇంకా పాపమే ఏలుతూ ఉంది. ఏ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అయితే మీ హృదయాలలో క్రీస్తు సమాధానమును ఏలుచుండనీయుడని చెప్తుందో, అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది మీ హృదయాలలో పాపమును ఏలనీయకుడి. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఒకవేళ నీ జీవితంలో, నీ హృదయంలో దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని కోల్పోతూ ఉంటే, క్రీస్తు సమాధానం నీ హృదయంలో ఏలకుండా ఉండేటువంటి పరిస్థితిని నీవు చూస్తూ ఉంటే, పరిశీలన చేసుకో నీ జీవితాన్ని, నీ శరీరాన్ని పరిశీలన చేసుకో. నీ శరీరంలోని అవయములను నీవు పరిశీలన చేయి. దేని కొరకు నీ కళ్ళను నీవు ఉపయోగిస్తున్నావు? దేని కొరకు నీ చెవులను ఉపయోగిస్తున్నావు? దేని కొరకు నీ నాలుకను, నోరుని, పెదవులను ఉపయోగిస్తున్నావు? దేని కొరకు నీ చేతులు, పాదాలు, హృదయాలు ఉపయోగపడుతున్నాయి? ఒకవేళ నీ శరీరాన్ని పాపం ఏలుతూ ఉంటే, నీ హృదయంలో దేవుని సమాధానం అన్నటువంటిది ఏలలేదు. మన శరీరంలో పాపము ఏలకుండా ఉండాలంటే, పాపంపై విజయాన్ని ఇవ్వగలిగినటువంటిది కూడా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. హల్లెలూయా. ఇక ఏది కూడా పాపంపై విజయాన్ని ఇవ్వదు. పాపం చేయకుండా ఉండడానికి ఎలాంటి మందులు లేవు, ఎలాంటి యోగాలు కూడా లేవు. ఈ లోక సంబంధమైనటువంటి భోగాల నుండి విడిపించబడాలంటే ఏ యోగా కూడా సహాయపడదు. హల్లెలూయా. ఒకటే మార్గం. చాలా సిద్ధాంతాలు, చాలా బోధలు చెబుతాయి, ఈ యోగా చేయండి, లేకపోతే ఈ మెడిటేషన్ చేయండి, మీ జీవితంలో సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, చెడు చేయకుండా ఉండేదానికి వీలవుతుంది అని. అయితే అవన్నీ కూడా వేస్టే. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ జీవితంలో పాపముపై విజయాన్ని నీకు ఇవ్వాలంటే ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. అందుకే దావీదు ఏమన్నాడు 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి మనిషి జీవితంలో పాపం చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. కీర్తనకారుడు అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలండి ఇవి. ఏదో ఎక్కడో విని, ఎవరో చెప్పింది, లేకపోతే ఎక్కడో చదివింది కాదు. ఆయన ఊహలో నుండి పుట్టినటువంటి మాటలు కాదు ఇవి. దావీదు భక్తుని జీవితంలో ఆయన అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకొని రాస్తున్నటువంటి మాటలు. ఇదే భక్తుడు 51వ కీర్తనలో పాపం చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఒకవేళ హృదయములో పాపాన్ని లక్ష్యము చేస్తే ప్రభువు నా మనవి వినకపోవునని ఆయన చెప్తున్నాడు. ఆ అనుభవం దావీదుకు ఏమి నేర్పిందంటే, హృదయములో పాపాన్ని ఉంచుకుంటే ప్రార్థనను నేను చేయలేను, అయితే దేవుని వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోగలిగితే నేను పాపము చేయకుండా ఉండగలననటువంటి సత్యాన్ని నేర్పించింది. అటు నీ జీవితంలో, నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో పాపాన్ని నీవు లక్ష్యం చేస్తే, నీ హృదయంలో పాపము ఉంటే నీవు ప్రార్థన చేయలేవు, బైబిల్ చదవలేవు. ఎన్ని ప్రసంగాలు విన్నా అంతే, ఎంతమంది మీ కొరకు ప్రార్థన చేసినా అంతే, ఎంత కానుకలు మీరు పంపించినా అంతే, ఎన్ని ఖర్చిప్పులు కొనుక్కున్నా అంతే, ఎన్ని నూనె బాటలు కొనుక్కున్నా అంతే. నూనె పూసుకోవడం కాదు, ఆ నూనెతో స్నానం చేసినా అంతే, నీ హృదయంలో పాపం ఉంటే నీవు ప్రార్థన చేయలేవు. చేసినా దేవుడు దాన్ని అంగీకరించడు, అదే దావీదు అంటున్నాడు. అయితే నీ హృదయంలో నీకు ఈ వాక్యాన్ని పెట్టుకుంటే, చూడండి, ఒక ప్రసంగికుడు ఈ వాక్యాన్ని ఎత్తుకొని మీ హృదయంలో పెట్టలేడు. ఈ వాక్యాన్ని మీ హృదయంలో మీరు ఉంచుకోవాలంటే మీరే స్వయంగా దాన్ని చదవాలి, మీరే స్వయంగా ఆ వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకోవాలి. సో మీ హృదయాలలో ఒకవేళ దేవుని సమాధానం కోల్పోయి ఉంటే, ఇంకా మీ శరీరమును పాపమేలుతూ ఉంది, ఇంకా మీ శరీరాన్ని పాపమేలుతూ ఉందంటే మరలా మీ హృదయంలో ఎక్కడో పాపాన్ని మీరు లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి, మన శరీరాలను మనం పరిశీలన చేసుకోవాలి,
దేని చేత మనము నడిపించబడుతున్నాం? మన హృదయాల్లో దేనికి స్థానాన్ని ఇస్తున్నాం? దావీదు భక్తుని అనుభవం చూడండి. పాపము ఏలేటువంటి పరిస్థితి ఉందని ఆయన రాస్తున్నాడు. 19వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన 13వ వచనంలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగుదును. ఎందుకు చాలామంది జీవితాల్లో ద్రోహము చేస్తూ ఉన్నారంటే, ఎందుకు చాలామంది జీవితాలు నిందారహితముగా ఉండలేకపోతూ ఉన్నాయంటే, వారు ఎక్కడో పాపములో పడిపోయారు. పాపం ఇంకా వారి జీవితాలను ఏలుతూ ఉంది. అందుకే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, దురభిమాన పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకు ప్రభువా. పాపము నన్ను ఏలేటువంటి పరిస్థితి ఉంది, పాపము నా జీవితాన్ని నడిపించేటువంటి ప్రమాదం ఉంది, వాటి చేత నేను నడిపించబడాలని అనుకోవడం లేదు. అయితే నా సొంత శక్తి చేత పాపము నన్ను ఏలనీయకుండా నేను చేసుకోలేను, కాబట్టి నీ కృప నాకు కావాలి, నీ వాక్యాన్ని నా హృదయంలో నేను ఉంచుకుంటాను, ఏ పాపము కూడా నన్ను ఏలనీయకుండా సహాయం చేయనాయన అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన మన అనుదిన జీవితాలలో ఒక ప్రార్థనగా మార్చబడితే ఎంత దీవెనకరంగా ఉంటుంది. మూడవ కారణాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒకడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడితిరి. దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపులోనే ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవ జీవితం అంటే, లేకపోతే యేసు ప్రభు పిలుపును విన్నటువంటి వారి జీవితాలలో ఏ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రావని కాదు. మన జీవితాల్లో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రానే వస్తాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాలలో హింస కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఎవరైతే దైవ భక్తితో బ్రతక గోరుతారో వారికి హింస కలుగుతుందని దేవుని పరిశుద్ధ వాక్యము హెచ్చరిస్తోంది. యేసు ప్రభువులు వారు చెప్పారు, మీకు శ్రమ కలుగుతుంది, ఈ లోకంలో మీరు శ్రమ పడతారు, మీ మీదికి రాజులు, అధికారులు వ్యతిరేకముగా లేస్తారు, మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేటువంటిది సాఫీగా ముందుకు వెళ్ళిపోదు, నా నామము నిమిత్తము మీరు హింసించబడతారు, అవమానించబడతారు, నిందించబడతారు, అవసరమైతే కొట్టబడతారు, చంపబడతారు. కాబట్టి మీరు అధైర్యపడద్దు, ధైర్యము తెచ్చుకోనండి. నేను ఏ విధంగా అయితే ఈ లోకాన్ని జయించి ఉన్నానో అలా మీరు కూడా లోకాన్ని జయించగలిగినటువంటి కృపను మీకు ఇస్తాను. అదే మన నిరీక్షణ. ఆయన పిలుపులో ఒక నిరీక్షణ ఉంది. ఎందుకు దేవుడు ఆ 7 మంది దైవజనులను 2 సార్లు పిలిచినప్పుడు ఆ పిలుపుకు వారు ప్రతిస్పందించి వారి జీవితాల్లో సమస్తాన్ని విడిచిపెట్టి ఆ పిలుపుకు అనుకూలంగా ముందుకు వెళ్ళారంటే, ఆ పిలుపులో వారికి నిరీక్షణ కనిపించింది. హల్లెలూయా. ఒకవేళ నీకు అనిపించవచ్చు, పాపాన్ని విడిచిపెడితే ఏంటి నా జీవితం, పాపాన్ని చేయకుండా, పాపానికి దాసునిగా ఉండకుండా దేవునికి దాసునిగా చేయబడితే ఇక ఏంటి సంతోషం నా జీవితంలో? ఒక నిరీక్షణ ఏంటంటే, పాపము వలన కలిగేటువంటి సంతోషానికంటే అత్యధికమైన సంతోషాన్ని ఆయన మనకి ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో శ్రమ పడుతూ ఉండొచ్చు, పర్లేదు, ఒక నిరీక్షణ ఏంటంటే నీ శ్రమలో ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో నీవు క్షీణించిపోవచ్చు, పర్లేదు, ఒక నిరీక్షణ ఏంటంటే ఆయన ఈ శరీరము కృశించిపోయినా నా ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నేను బ్రతికే 70, 80, 100 సంవత్సరాలు నాకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవచ్చు, అనారోగ్యం ఉండవచ్చు, అయితే కూడా నేను చనిపోయిన తర్వాత నా ఆత్మకు నిత్యము సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు, నా ఆత్మ నిత్యము దేవుని సన్నిధిలో సంతోషించగలదు అన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైనా నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతే, దేవుణ్ణి నమ్ముకున్న నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు, ఎందుకు దేవుడు నన్ను బయట పడవేయడం లేదు అని నీవు డోంట్ బి డిసప్పాయింటెడ్. నీకు నిరీక్షణ ఏంటంటే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఈ యొక్క జీవితం అన్నటువంటిది ఎలా కొనసాగినా,
మరొక నిత్య జీవం అన్నటువంటి జీవితం ఉంది. అందులో దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకే పౌలు రోమిలకు రాస్తూ ఏమంటున్నాడంటే 12:12 చూడండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. ఎందుకు ప్రార్థన జీవితం పట్ల మనకు పట్టుదల లేదంటే, ఎందుకు చేయాల్సినంత ప్రార్థన మన జీవితాల్లో చేయలేకపోతున్నామంటే, కారణం మనలో నిరీక్షణ లేదు. ఒకసారి చేసేది జరగకపోతే వదిలిపెట్టేసేది, ఒక వారం మందిరానికి వచ్చి చూసేది దేవుడు బాగు చేస్తే ఇంకొక వారం పోదాం అనుకునేది, కాకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేది. ఎందుకు మన జీవితాల్లో సమాధానం సంతోషం లేదంటే, ఎప్పుడు మన జీవితాల్లో సంతోషం సమాధానం కలుగుతుందంటే కూడా నిరీక్షణ గలవారై సంతోషించుడి. ఎప్పుడైతే నీ జీవితంలో నిరీక్షణ ఉంటుందో అప్పుడు నీవు సంతోషిస్తావు, అప్పుడు శ్రమలో నీవు ఓర్పును కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటావు. నీ శ్రమలో ఓర్పు కావాలంటే నీకు ఫస్ట్ నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణ వస్తే నీకు సంతోషం వస్తుంది. ఎప్పుడైతే సంతోషం వస్తుందో శ్రమలో ఓర్పును కలిగి ఉంటావు. సరే, 4వదిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, 1 పేతురు 3:9 దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఎంతమంది చేయగలరు ఇది? మనమేమో ఆశీర్వదించబడాలనే కోరుకుంటాం. అయితే ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో అదైతే చెయ్యము. అసలు మనిషి ఎందుకు కీడుకు ప్రతి కీడు చేస్తున్నాడంటే, మనిషికి తృప్తి కలగడానికి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని కొట్టి తిట్టారనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు? కొట్టగలిగితే కొట్టేస్తారు, లేదనుకోండి ఏం చేస్తారు? వెంటనే ఒళ్ళు గట్టిగా కొరికేస్తారు, అవునా కదా? సో కొరికేస్తే ఏమవుతుంది? మీకు కొద్దిగా రిలీఫ్ అయిపోద్ది, అంతే కదా? పండ్లు కొరికితే ఆ బాధ మీకు తగ్గిపోతూ ఉంది, ఆ ఆవేశం మీలో కరిగిపోతూ ఉంది, ఏదో సాధించినటువంటి ఫీలింగ్ వస్తూ ఉంది. అంటే కీడుకు ప్రతి కీడు ఎందుకు చేస్తున్నామంటే, ఒక రిలీఫ్ రావడానికి, ఆ యొక్క పరిస్థితి నుండి బయటపడడానికి కీడుకు ప్రతి కీడు చేసి మనము ఆ మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటే, దేవుడు ఏ మార్గాన్ని ఎన్నుకోమంటున్నాడంటే, కీడు చేసినప్పుడు నీవు దాన్ని అనుభవిస్తే, నీవు దానికి ప్రతి కీడు చేయకుండా ఉంటే, దూషణకు ప్రతి దూషణ నీవు చేయకుండా ఉంటే, దాని ప్రతిఫలాన్ని నేను నీకు ఇస్తా, అట్లా కూడా నేను నిన్ను సాటిస్ఫై చేస్తా. నీ సొంత శక్తి చేత నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవాలనుకోవద్దు, నేను నిన్ను సాటిస్ఫై చేయగలను. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, అపవాదికి చోటు ఇవ్వకుడి. దేనికి? అపవాదికి చోటు ఇవ్వకుడి. అయితే దేనికి చోటు ఇవ్వమని బైబిల్ చెప్తుందంటే, నా ఉగ్రతకు చోటు ఇవ్వడి. హల్లెలూయా. నీకు ఒకవేళ ఎవరైనా కీడు చేసినా, నిన్ను దూషించినా, అవమానించినా, నేను బాధ పెట్టినా, కష్టపెట్టినా, దేవుని ఉగ్రతకు చోటు, దేవుని ఉగ్రతకు చోటు ఇస్తే నీవు వారికి చేయగలిగిన దానికంటే దేవుడు వారికి ఏం చేయాలో చాలా చక్కగా చేయగలుగుతాడు. అట్ ది సేమ్ టైం నీ మీదికి దేవుడు దీవెన ఆశీర్వాదాన్ని కూడా తీసుకుని వస్తున్నాడు. ఎంతమందికి మీ శత్రువుల మీద నిప్పులు పోయాలంటే ఇష్టం? ఎంతమందికి శత్రువులు బాధపడడం చూడాలంటే ఎంతమందికి ఇష్టం? పైకి చెప్పకపోయినా అందరికీ ఉంటుంది. చాలా మన భాషలో అదేదో కోసి కారం పెడతా అంటారు. అంటే ఆ పచ్చి పుండుపైన కారం జల్లితే ఆ మనిషి ఏడుస్తూ రోధిస్తూ కొట్టుమిట్టలాడుతూ ఉంటే చూసి సంతోషించాలి అనుకునేటువంటిది మనిషి యొక్క లక్షణం. ఆ అవకాశమే వస్తే మనుషులు అలా చేస్తారు కూడా. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం అర్థం చేసుకోవడానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 12:19
ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమేము, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. హల్లెలూయా. వేళ మీకు అంత కోపమే ఉంటే, మీకు కీడు ఎవరైనా చేసి ఉంటే, దూషించి ఉంటే, మీకు శత్రువులుగా ఉండి ఉంటే, మిమ్మల్ని ఎవరైనా హింసించి ఉంటే, వారికి వారి తల మీద నిప్పులు పోయాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆకలిగొని ఉంటే వారికి ఆహారాన్ని పెట్టండి. మనమేం చేస్తాం, ఆకలిగొని ఉంటే వాళ్ళ ముందర మనకు ఆకలి లేకపోయినా ఇంకా తింటాం, దాహమేస్తే వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోవడం సరే, కానీ వాళ్ళ ముందర మంచి నీళ్ళు, కూల్ డ్రింక్, జ్యూస్ తాగడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేసి నిప్పులు పోయాలని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే అలా చేస్తే ఏం జరుగుతుందంటే, వాస్తవానికి మన తల మీదకి మనం నిప్పులు పోసుకుంటూ ఉన్నాం. అది అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదం. అయితే నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి ఆహారం పెడితే, నీ శత్రువు దప్పిగా ఉన్నప్పుడు అతనికి దాహం ఇస్తే, నీ శత్రువు ఆపదలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేస్తే, అతని తల మీద నిప్పులు పోయడము అక్కడ జరుగుతూ ఉంది. అయితే అక్కడ దేవుడు ఒక గొప్ప దీవెన మన మీదకి తీసుకొని వస్తున్నాడు. ఆ దీవెన ఏంటంటే, నీవు అలా నీ శత్రువునికి చేసినప్పుడు అతడు మార్చబడతాడు. హల్లెలూయా. అతని జీవితం మార్చబడుతుంది. ఎవరు ఈ వ్యక్తి? ఎందుకు ఈ వ్యక్తి నేను అతనికి కీడు చేసినా మేలు చేస్తూ ఉన్నాడు, ఎందుకు అతన్ని నేను ద్వేషించినా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఎందుకు నేను అతన్ని శత్రువుగా చూస్తూ ఉన్నానను స్నేహితునిగా చూస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని సమాజము గుర్తించగలిగితే వారి జీవితాలు మార్చబడతాయి. మన జీవితాలు అన్నటువంటివి క్రీస్తును ప్రకటించేటువంటి స్వార్థగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే ఆయన మనల్ని పిలిచాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడతాం. మన మాటలు కాదు, మన క్రియలు క్రీస్తును సూచించాలి. ఆ విధంగా చేస్తే వారి జీవితాలు మార్చబడినప్పుడు పరలోకమందు దేవదూతలు సంతోషిస్తారు. హల్లెలూయా. నీ జీవితము ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే దాని వలన నీవు పొందుకునేటువంటి ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా? ఏ మనిషి కూడా ఇవ్వలేనటువంటి ఆ గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. కాబట్టి క్రైస్తవులముగా మనము ఎలా ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడంటే, మన శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి. మనల్ని హింసించేటువంటి వారి కొరకు మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. మనకు కీడు చేసేటువంటి వారికి ప్రతి కీడు చేయకుండా, మనల్ని దూషించేటువంటి వారికి మనము ప్రతి దూషణ చేయకుండా వారిని దీవించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతము, ఏ పుస్తకము కూడా ఈ బోధ చేయదు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీకు కీడు చేసేటువంటి వారికి మేలు చేయండి, మిమ్మల్ని దూషించేటువంటి వారిని దీవించమని చెప్పగలిగినటువంటి బోధ ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదు. ఏ మత గ్రంథము కూడా బోధించలేదు. అది కేవలం ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మాత్రమే ఉంది. అది చేయడానికి కూడా అవసరమైనటువంటి శక్తిని కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యమే మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీ శత్రువులకు సహాయం చేయండి, మీ శత్రువులను ప్రేమించండి, హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని దూషించేటువంటి వారిని, మీకు కీడు చేసినటువంటి వారిని దీవించండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. ఈ యొక్క అడుగుజాడలు అన్నటువంటివి, ఒక మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో, ఏమి చేస్తున్నాడో తెలియజేస్తాయి. జంతువులను మనం చూస్తూ ఉంటాం, అవి ఊరికనే నేలను వాసన చూస్తూ ఉంటాయి. గమనించారా, కుక్క కానీ, సింహం కానీ, పులి కానీ, అవి ఆ యొక్క భూమిని వాసన చూస్తూ ఉంటాయి. ఎందుకు వాసన చూస్తుంటాయో తెలుసా? అవి వాసనతో ఏ జంతువు ఇటువైపు వెళ్ళిందో గ్రహించగలిగినటువంటి సామర్థ్యం వాటికి ఉంది.
సో జంతువులు ఈ భూమి మీద నడిచినప్పుడు వాటి యొక్క అడుగు జాడలు అన్నటువంటివి భూమి మీద పడతాయి. అది ఇసుకలో నడిస్తే మనకు చాలా చక్కగా కనిపిస్తుంది, లేదు మంచులో నడిస్తే మన యొక్క అడుగు జాడ అన్నటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అడవిలో ఎవరైనా తప్పిపోతే కూడా మొదటిగా అడుగు జాడలు వెతుకుతారు ఆ మనిషి ఎటువైపు వెళ్ళాడు అన్నది కనుక్కోవడానికి. లేదు ఒక పులో ఒక సింహమో ఒక ఊరికి వస్తే కూడా చూసిన వాళ్ళు చెప్పినంత మాత్రాన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నమ్మరు, ఎందుకంటే కొంతమంది పని పాటలేని వాళ్ళు ఉట్నే చెప్పేస్తారు రాత్రి పులి వచ్చింది సింహం వచ్చిందని. కాబట్టి ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఆ యొక్క పులి కానీ సింహం కానీ సంచరించినటువంటి అడుగు జాడలను వారు వెతుకుతారు. ఒకవేళ నిజంగా పులి సింహం అక్కడ సంచరించి ఉంటే డెఫినెట్గా అడుగు జాడలు అనేటువంటివి అక్కడ ముద్రించబడతాయి. కాబట్టి మన జీవితాల్లో మనము ఎవరూ మనల్ని చూడడం లేదు కదా అని తప్పుడు దావలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మన అడుగు జాడలు అనేటువంటివి పడుతూ ఉన్నాయి. మన అడుగు జాడల వలన అపవాది మనల్ని గుర్తించేటువంటి పరిస్థితి ఉంది. 17వ కీర్తనలో 11వ వచనంలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. శత్రువు అపవాది మన యొక్క అడుగు జాడలను గుర్తిస్తూ ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు అడుగు జాడలలో నీ అడుగు జాడలు లేకుండా మరొక వైపు నీవు అడుగులు వేస్తూ ఉంటే ఆ యొక్క అడుగు జాడలను అపవాది గుర్తిస్తూ ఉన్నాడు. నీవు వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే అపవాది దాన్ని గుర్తించి నిన్ను పట్టుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. ఆయన గర్జించు సింహము వలె ఆయన ఉన్నాడని పేతురు రాస్తూ ఉన్నాడు. కాబట్టి అడుగు జాడలను అపవాది గుర్తిస్తూ ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు అడుగు జాడలలో నీ అడుగు జాడలు వెళితే ఇక అక్కడ నీ అడుగు జాడలు కనిపించవు. హల్లెలూయా. యేసు నడిచినటువంటి ఆ యొక్క మార్గములో నీవు నడిస్తే, ఆయన అడుగు జాడలలోనే నీవు కూడా అడుగులు వేస్తే ఇక నీ అడుగు జాడలు కనిపించవు, కానీ ఆయన అడుగులే అపవాదికి కనిపిస్తాయి. కాబట్టి ఇక అపవాది నీ మీద విజయాన్ని సాధించలేడు, ఇక అపవాది నిన్ను శోధించలేడు, ఇక అపవాది నిన్ను వెంబడించలేడు. ఇక పాపానికి నీవు దాసునిగా ఉండలేవు, ఇక ధనానికి నీవు దాసురాలుగా ఉండలేవు, ఇక మనుష్యులకు నీవు దాసురాలుగా ఉండలేవు. ఇక నీ జీవితంలో పాపం అన్నటువంటిది ఏలలేదు. ఇక మీ జీవితంలో కీడు చేసేటువంటి వారికి మీరు కీడు చేసేటువంటి పరిస్థితి రాదు. ఇక మీ జీవితాల్లో శత్రువులను శత్రువులుగా భావించేటువంటి పరిస్థితి రాదని దేవుని వాక్యము తెలియజేస్తోంది. కాబట్టి మనము ఎవరి అడుగు జాడల్లో నడుస్తున్నాం, మన సొంతంగా నడుస్తున్నామని పరిశీలన చేసుకోవాలి. 119వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు చూడండి, 35వ వచనంలో నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దానియందు నన్ను నడువ చేయము. హల్లెలూయా. ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఆ వాక్యము ఒక మనిషిని ఎంత చక్కగా పరిశుద్ధ జీవితంలో నడిపించగలదో ఆయన గ్రహించి, ప్రభువా నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందిస్తున్నానాయన, నా సొంత శక్తి చేతైతే నీ అడుగు జాడలలో నా అడుగు జాడలు పడలేవు, అవి నాకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉన్నాయి, నీ అడుగుకు నా అడుగుకు చాలా దూరం అనిపిస్తూ ఉంది, కాబట్టి నీవే నన్ను నీ అడుగు జాడలలో నడువ చేయ నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క ఉద్దేశంతో మనల్ని పిలిచాడు. అనుదినము మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క 5 పిలుపులలో దేవుని ఉద్దేశముల మేరకు మనం జీవిస్తున్నామా లేదా? ఆ పరిశీలన ఏదో మనం ఆలోచన చేస్తే కలిగేటువంటిది కాదు. ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదివినప్పుడు నీవు ఏ అడుగు జాడల్లో వెళ్తున్నావో ఇది నీకు తెలియజేస్తుంది. ఈ వాక్యమే నిన్ను నడువ చేస్తుంది. అందుకే దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంది, అదే నన్ను నడిపిస్తుందని. కాబట్టి ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. ఈ దేవుని వాక్యము ఆయన పిలిచినటువంటి పిలుపుకు అనుకూలంగా మిమ్మల్ని నడిపిస్తుంది. అటు కృపను దేవుడు దయచేయనుగాక. తలలు వంచి
ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, మమ్మను పేరు పెట్టి మీరు పిలిచారు, మీకు స్తోత్రాలు. ఒక ఉద్దేశంతో మమ్మను పిలిచారు, ఆ ఉద్దేశమును కూడా మీ పరిశుద్ధ వాక్యంలో మీరు రాయించినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. మీ పిలుపు యొక్క ఉద్దేశముల మేరకు మేము జీవించాలంటే, అతి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే, ఈ మీ పరిశుద్ధ వాక్యము మాత్రమే మాకు సహాయం చేస్తుందని చూశాం. ఆ రీతిగా ప్రభువా, ప్రతిరోజు మా జీవితాల్లో మీ పరిశుద్ధ వాక్యాన్ని చదవడానికి సహాయం చేయండి ప్రభువా. మీ వాక్యం కొరకు మా జీవితంలో సమయాన్ని కేటాయించడానికి సహాయం చేయండి తండ్రి. ఆ మీ వాక్య ప్రకారం మా జీవితాలను మీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుని నాయన, మీ వాక్యము చేత మా జీవితాలను సరిచేసుకుని ప్రభువా, మీ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయింపజేసుకుని తండ్రి, మీ వాక్యానుసారముగా జీవించుటకు, తద్వారా ప్రభువా మీ వాక్యములో మీరు ఉంచినటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మేము పొందుకునేటువంటి కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.